హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఏంటి పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్లోని ఎవరి అమ్మాయి అని అనుకుంటున్నారా? లేదండి, నేనేనండి. నేను కొత్తగా ట్రై చేశాను. చాలామంది ఈ ఫేస్ని అయితే ట్రై చేస్తున్నారు కదా, కార్టూన్ ఫేస్ని. అయితే నేను కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాము ఎలా ఉంటుందా అని ట్రై చేశాను అనమాట. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. చూసారు కదా, వెనకాతల ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారా? వెనకాతల అయితే మా గార్డెన్ ఉందని మీకు చాలాసార్లు చూపించేదాన్ని కదా వీడియోస్లోని. అయితే ఆ గార్డెన్లోని ఈరోజు అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట. మొత్తం నీట్గా చేయడానికి అయితే ఒక అతను వచ్చారు. అయితే సరే, నీట్గా చేస్తే చాలా బాగుంటుంది కదా గార్డెన్ అనేది, చేయమని చెప్పేసి అన్నాం అనమాట. అందుకని చేస్తున్నారు. మ్యాక్సిమం గార్డెన్ కొంచెం నీట్గా ఉంటే మంచిగా సేఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి మ్యాక్సిమం ఈరోజు ఆ పని అయితే పెట్టుకున్నాం అనమాట. చూసారా, వెనకాతల గార్డెన్ అయితే చాలా నీట్గా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మనకి పాములు కానీ మరొకటి కానీ ఏమీ చేరకుండా ఉంటాయి. అదేండి ప్రాబ్లము. నేనైతే కొత్తగా ట్రై చేశాను ఈ కార్టూన్ ఫేస్. ఎలాగుందండి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. చాలామంది ట్రై చేస్తున్నారు కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదు, ఒకసారి సరదాగా చేద్దామని చెప్పేసి నేనైతే చేశాను అనమాట. మీకు ఎలాగ అనిపించిందండి ఈ కార్టూన్ ఫేస్ అనేది? చూస్తున్నారు కదా చాలామంది వీడియోస్లోనే చాలామంది చేస్తున్నారు. ఓకే అండి, మీకు నా వీడియోస్ నచ్చితే కంపల్సరిగా పాత వీడియోలు చాలా ఉంటాయి, ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా వాచ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్లో రావాలి అని అంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. చూసారు కదా, గార్డెన్ అయితే ముందైతే చాలా పిచ్చి మొక్కలు అయితే చాలా ఎక్కువగా ఉండేవండి. ఆ గార్డెను మొత్తం నీట్గా అయిపోయిన తర్వాత అయితే నేను మంచిగా అయితే వీడియో చేసి పెడతాను. మా గార్డెన్ ఫుల్గా ఎంత బాగా చక్కగా తయారైందంటే నేను వీడియో అయితే చేసి పెడతాను. పని అయితే చాలా చక్కగా జరుగుతుంది, క్లైమేట్ కూడా బాగా సహకరించిందనమాట. చూసారు కదా, వెనకాతల పని అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.